పివి స్మరణ మాజీ ప్రధానిని అవమానించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ కూడా ప్రధానంచానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఎన్నికలప్పుడు మాత్రమే పివి నామస్మరణ చేస్తారు, ఆ తర్వాత పివి నామస్మరణ ఎక్కడా కూడా కనిపించదు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. బండి కంటిన్యూ, బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు లేదు, అలాంటి చర్చలు జరగలేదు, ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్ అంటూ క్లారిటీ అంటూ కూడా చూడొచ్చు. బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించనున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంలో స్టేట్ చీఫ్ గా మార్చడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ నుంచి తప్పించి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకున్నట్లుగా వస్తున్న వార్తలలో నిజం లేదని, ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ యథావిధిగా కంటిన్యూ అవుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ క్లారిటీ ఇస్తారు. రాష్ట్ర అధ్యక్షుని మారుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, తెలుగు మీడియాలో ప్రసారం అవుతున్న న్యూస్ వివరాలు తమ దృష్టికి వచ్చాయని, కానీ అలాంటి మార్పులేవి ఉండవని కూడా స్పష్టత ఇచ్చారు. ఇక చర్చలు లేవని చెప్పారు. కాగా రాష్ట్ర బీజేపీలో అసమ్మతి అసంతృప్తి నెలకొన్న సమయంలో ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి కొంతమంది అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని ఇటీవల చర్చలు జరిపింది. దానికి కొనసాగింపుగా బండి సంజయ్ని కూడా 2 రోజుల క్రితం ఆ పిలిచి మాట్లాడింది. దీంతో స్టేట్ చీఫ్ బాధ్యతల నుంచి బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించినట్లుగా వార్తలు వస్తున్న వెలువడ్డాయి. దీనిపై కూడా తరుణ్ చుంగ్ క్లారిటీ ఇచ్చారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి దినదిన గండంగా ఆయుష్ మారిపోయింది, ఏందో తెలియదు. కానీ కర్ణాటక ఎన్నికల ముందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఇక కాస్తో కూస్తో కేంద్రంలో ఎలాగో అధికారంలో ఉంది. ఇక బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి తన ప్రయత్నాలు అయితే చేస్తున్నది. బండి సంజయ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది అనుకున్న తరుణంలో ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్ళడం, ఆ తర్వాత ప్రచార కమిటీ చైర్మన్ గా కానీ లేకపోతే ఇతరత్ర కూడా అనేక రకాలుగా కూడా వస్తాయని కూడా చూస్తాం. ఆ తర్వాత జరిగింది ఏంది అంటే, లేదు లేదు బండే కంటిన్యూ అవుతాడని చెప్పడం, ఆ తర్వాత కూడా కిషన్ రెడ్డికి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు అంటూ కూడా మనం చూసిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి మాత్రం బండి కంటిన్యూ అంటూ కూడా తరుణ్ చుంగ్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. బుధరా